చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం ఈ విషయాలకు దూరంగా ఉండండి. ఇక మీ జీవితానికి తిరుగుండదు. 1. డబ్బు ఖర్చు అదుపులో ఉండాలి. నిజాయితీగా సంపాదించాలి. భవిష్యత్తు కోసం సొమ్మును ఖచ్చితంగా పొదుపు చేయాలని చాణక్యుడు చెప్పారు. 2. మనం ఎప్పుడూ నీరు ప్రవహించే చోట ఇల్లు కట్టుకోకూడదు. వరదలు లేదా సునామీ వచ్చినప్పుడు మీ ఇల్లు నీటిలో మునుగుతుంది లేదా పూర్తిగా ధ్వంసం అయ్యే ప్రమాదముందని చాణక్యుడు తెలిపారు. 3. స్త్రీలను గౌరవించడం భారతీయ సంస్కృతి. ఎవరు అయితే స్త్రీలను గౌరవిస్తారో వాళ్లకు మంచి పేరుతో పాటు మంచి జరుగుతుంది. 4. తెలివి తక్కువ వారు మరియు వితండవాదం చేసేవాళ్లకి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది, ఎందుకంటే ప్రతి మాటలో తప్పులు వెతుకుతారు. 5. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలి. ఎదుటివారికి ఇచ్చే మర్యాదను బట్టి మనకు కూడా మర్యాద ఇస్తారు. మీ మాటలతో ఎవరిని బాధ పెట్టరాదు. ప్రతిష్ట ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలి. గొడవలు మంచిది కాదు. 6. పాములకు దూరంగా ఉండటం మంచిది. వాటి వల్ల ప్రాణహాని ఉంటుంది. 7. చాణక్య నీతిలో అగ్నితో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. అగ్ని వెలుగుని ఇస్తుంది కనుక అసలు అగ్నితో ఆటలు ఆడకూడదు. ఒకవేళ ఆడితే అగ్ని మిమ్మల్ని కాల్చేస్తుంది. 8. దురాశ, కోపం, అహంకారం, ఈ 3 మీ జీవిత భాగస్వామిపై చూపరాదు. స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.